తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చాలా విషయాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందంజలో ఉంది. అందుకే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ప్రజలు హైదరాబాద్కు వలసి వస్తున్నారు. అయితే నంబర్ వన్ సిటీగా నిలవాలని అనుకుంటున్న మన నగరానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సౌత్ ఇండియాలోని మెట్రో సిటీస్లో అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ విషయం గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి లాంటి సౌత్ ఇండియన్ మెట్రో సిటీస్లో వాయు కాలుష్యం స్థాయిలు తెలుసుకునేందుకు గ్రీన్ పీస్ ఇండియా ఓ సర్వే చేపట్టింది. ఇందులో ఇతర నగరాల కంటే భాగ్యనగరంలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెంగళూరు, కొచ్చి, చెన్నైతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో 2.5 పిఎం కాలుష్య కారకాలు అధికంగా ఉన్నాయని బయటపడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న ప్రమాణాల కంటే 14 రెట్లు ఎక్కువగా మన సిటీలో కాలుష్యం విడుదలవుతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లోనూ కాలుష్య నగరాల లిస్ట్లో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల జాబితాలో బంజారా హిల్స్, కేపీహెచ్పీ ముందున్నాయి. బంజారా హిల్స్లో 127 ఏక్యూఐ, కేపీహెచ్పీలో 124, జూపార్క్ ఏరియాలో 144, సైదాబాద్లో 100 ఏక్యూఐకి వాయు కాలుష్యం చేరింది. ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాషమైలారం ఏరియాల్లో కూడా ఎయిర్ పొల్యూషన్ అనూహ్యంగా పెరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్కతా, హైదరాబాద్ ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై కంటే భాగ్యనగరంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం గమనార్హం. మన సిటీలో రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండడంతో కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ నగర శివార్లలో డంపింగ్ యార్డ్ నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. 4 వైపులా శరవేగంగా విస్తరిస్తున్న సిటీలో జనాభాతో పాటు వెహికల్ సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతోంది. ఇప్పటికే మన సిటీలో 70 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే పొగ కాలుష్యం పెరగడానికి కారణమవుతోంది. రోడ్లు, భవన నిర్మాణాలు కూడా వాయు కాలుష్యం ఈ స్థాయికి చేరడానికి ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో నగరంలో కాలుష్యం మరింత పెరిగి చివరికి ముక్కు మూసుకొని జీవనం గడిపే పరిస్థితి రావచ్చు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి హైదరాబాద్ను కాలుష్యం బారి నుంచి బయటపడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.